స్వాగతం. కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ఎస్సీ వర్గీకరణ అమలుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ కాజులూరు మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కండవల్లి శ్రీనివాసరావు మాదిగా, పలివెల రాజు మాదిగా, ఎంఈఎఫ్ నేత వేగేశ్వరరావు మాదిగా, సత్యబాబు మాదిగల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు, మాదిగ ఉపకులాలు ఎస్సీ వర్గీకరణపై చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎస్సీలందరికీ సమన్యాయం జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలివెల సూరిబాబు, పలివెల గోపాలస్వామి, ఇస్రాయేలు రాజు, విశాఖ్ నాగేశ్వరరావు, జనకోటి వెంకటేశ్వరరావు, కొల్లు వీరబాబు, ఉండుర్తి బుజ్జి, దండోర నాయకులు, ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరి ఈరోజు ఇదైతే 1994 నుంచి గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ సాధనకే మరి కృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుంచి మాదిగలు, మాదిగ ఉపకులాలు కలిసి ఏపీసీడీ వర్గీకరణ సాధనకే ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాట ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, 1వ తారీఖు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ మాదిగలు, మాది కులాలను కూడా నేను స్వాగతిస్తున్నాం. మరి ఈరోజు కాజులూరు మండలంలో సుప్రీంకోర్టు మాకు అనుకూలం చేసిన తీర్పును బట్టి ఈరోజు ఇన్ని వేల మంది కూడుకుని దీన్ని ఒక భారీ ర్యాలీగా సంతోషంగా ఈ కాజూరు మండలం కొల్లపాలెంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదైతే ఏబీసీడీ వర్గీకరణ మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి మరి దీన్ని మరి మాదిగలకి న్యాయం జరిగే విధంగా ప్రతి ఉద్యోగాల్లో కూడా అవకాశం కల్పించాలని మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో 3 మండలాల నుంచి వచ్చిన ప్రతి ఎంఆర్పీ సీనియర్ నాయకులకు, మరి జిల్లా నుంచి వచ్చిన ఉద్యోగ సంఘాలకు, ఉద్యోగ నాయకులకు, అలాగే మరి అభిమానులకు, గొల్లపాలెంలో ఉన్న మాదిగ సోదరులందరికీ కూడా ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసిన మన డప్పు కళాకారులకు, మీడియా మిత్రులకు, మరి డిపార్ట్మెంట్ వారికి, పోలీసు మాకు సహకరించిన డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.